ఆంధ్రప్రదేశ్ను 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వికసిత ఏపీ 2047 పేరిట విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. ప్రజల తలసరి ఆదాయం 45,000 డాలర్ల మేర పెంచే లక్ష్యంతో డాక్యుమెంట్ రూపొందించినట్లు సీఎం స్పష్టం చేశారు. 26 జిల్లాల విజన్ డాక్యుమెంట్లపైన శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మొత్తం 12 అంశాలతో వికసిత ఏపీ డాక్యుమెంట్ రూపకల్పన చేసినట్లు నీతి ఆయోగ్ ప్రతినిధులకు ఈ సందర్భంగా సీఎం వివరించారు. 2047 నాటికి వికసిత భారత్తో పాటు వికసిత ఏపీ లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. 2 అక్టోబర్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మాక్రో టు మైక్రో విధానం అవలంబించేలా ఏపీ అభివృద్దికి చర్యలు తీసుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్న విషయాన్ని నీతి ఆయోగ్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆహార శుద్ది పరిశ్రమలకు కేంద్రంగా ఏపీని తయారు చేస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంచటం, విద్యారంగంలో మార్పులు చేర్పులు చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామన్నారు. దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఏపీని పరిశ్రమలు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా, అంతర్జాతీయ పర్యాటక హబ్ గా అభివృద్ది చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ నగరాల్ని గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఆధునిక వైద్య సదుపాయం, డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్దికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా పథక రచన చేసినట్లు సీఎం స్పష్టం చేశారు. జిల్లాలు, సబ్ డివిజన్ల వారీగా సూక్ష్మస్థాయి ప్రణాళికల ద్వారా కుటుంబ స్థాయిలోనూ పేదరికాన్ని నిర్మూలించేలా కార్యాచరణ చేపట్టనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అంతరాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ పైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్లో వెల్లడించింది.